హైదరాబాద్ అనగానే చార్మినార్, బిల్లా మందిర్ ఇలా కొన్ని మధ్యలో మెదులుతాయి. అలాగే పట్టణాలతో పాటు పల్లెటూళ్ళలో కూడా ఒక్కో ఊరు ఒక్కో దానికి ఫేమస్. ఆ ఊరి పేరు పలకగానే అక్కడి ప్రత్యేకత గుర్తుకు వస్తుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల్ గ్రామం కూడా ఒక దానికి ఫేమస్. చుట్టుపక్కల ఏ గ్రామానికైనా వెళ్ళి అల్వాల్ అనండి చాలు, నోరుది మత్తెక్కుతుంది. ఎందుకంటే అక్కడ కల్లు కాంపౌండ్ అంత ఫేమస్ మరి. చుట్టుపక్కల గ్రామాలు 10-20 కిలోమీటర్ల దూరం నుండి అయినా సరే సాయంత్రం మారు కొట్టగానే ఆటోలు పట్టుకుని జాతరకు వెళ్ళినట్టే వెళతారు. వెళ్ళేటప్పుడు కూలీలే, వచ్చేటప్పుడు ఒకరు రాజులా, ఒకరు ముఖ్యమంత్రిలా, మరొకరు మంత్రి, ఇలా తమదైన ఫాంటసీ వాళ్ళు విహరిస్తారు. ఒక వ్యక్తి నలుగురిలా కనిపించడం మాత్రం ఖాయం. అంతలా ఆ కళ్ళులో ఏముంది, దానివల్లే జరిగే నష్టాలు ఎన్ని. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులపై, కులాలపై ఎక్కువగా ఫోకస్ చేసిందనే చెప్పుకోవాలి. అందులో భాగంగా ప్రకృతి నుండి సహజంగా లభించే కల్లును గీత కార్మికులను ప్రోత్సహించడంలో భాగంగా అది అమ్ముకోవడానికి లైసెన్సులు ఇచ్చి సొసైటీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించింది. ఇది చాలా వరకు బాగానే ఉన్నా అక్కడక్కడ కొన్ని సొసైటీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. సహజంగా ఈ కల్లును గ్రామీణ ప్రాంతంలో రోజూ కూలి చేసుకునేవారు సేవిస్తుంటారు. పొద్దంతా కష్టపడి సాయంత్రానికి ఇంత సేద తీరుతారు. ఖరీదైన మందు బాటిల్ను కొనలేకపోవడం, ఇది చాలా చౌకగా దొరకడంతో ఈ కల్లుకే మొగ్గు చూపుతారు. కల్లులో అత్యధిక పాలు మందు కలుపుతుండటం, సహజంగా లభించే కల్లు తక్కువ మోతాదులో మందును ఎక్కువ మోతాదులో వాడుతుండటం ఇందుకు కారణం. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించి తాగిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే భరోసా ఉండదు. ఈ క్రమంలో ఈ మందు కల్లుకు బానిసైన ఓ పేద రైతు కూడా మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. ఇక దీనిపై అక్కడి నాయకులు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ నోరు మెదపరు. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు పలుమార్లు కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఇంకో దుకాణం ఉందా? ఇదే ఉందా? ఇంకోటి ఉందా దుకాణం? ఇంకో దుకాణం ఊళ్ళే ఉన్నాయి దుకాణం. ఇంకెన్ని ఉన్నాయి అంటే గౌడ సంఘం వాళ్ళు ఇట్లా ఇదులు గీసి అమ్ముకుంటారు. అక్కడ సపరేట్ దీంది సీసీలు ఎక్కడ నింపుతారు? ఇక్కడ ఇంకెక్కడ అక్కడ నింపుతారు డిపో. అది ఎక్కడుంది? కళ్ళకు సంబంధించినట్లయితే మిడిదొడ్డి మండలంలో 20 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలలో మిగతా 17-17 గ్రామాల్లో ఏ ప్రాబ్లం లేదు. అదే అల్వాల గ్రామంలో ఎల్లమ్మ దగ్గర కానీ విలేజ్లో కానీ కళ్ళు అమ్ముతున్నారు. తక్కువ ధరని 700 రూపాయలకు సీసా తాగుతున్నారు ప్రజలు. ఈ ఆ కళ్ళు ఒక చుట్టుముట్టు ఒక 6-7 విలేజ్లలో కళ్ళు తాగి ఇంటికి రావడానికి మధ్య దారిలో పడిపోయిన చరిత్ర ఎన్నో ఉన్నాయి. అదే విధంగా మా మిడిదొడ్డిలోనే ఇప్పటికి 4 కేసులు ఉన్నాయి. అడ్డం పడ్డారు, ఖాళీలు ఉన్నాయి, దెబ్బలు తాకినాయి. నేను పోయి పరమాత్మకి డబ్బులు కూడా ఇచ్చి రావడం జరిగింది వాళ్ళకి వారికి. అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళకు మళ్ళీ నేను కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. ఈసారి ఉన్నదాన్ని కంప్లైంట్ చేసినా అది మేము ఏం చేస్తున్నాం అని చెప్తున్నాం. కానీ కనీసం ఇప్పటి వరకు ఒక్క కేసు చేసి అరెస్ట్ చేసి శిక్ష పడ్డ చరిత్ర మాత్రం లేదు. అది చాలా దారుణమైన కెమికల్ వాడుతున్నారు అలవాల గ్రామంలో కళ్ళుకు. ఈ పేద ప్రజలు ఎవరైతున్నారో వారు కళ్ళు తాగి ఇంటికాడ భార్యతో సంసారం చేసిన చరిత్రలు లేవు. చాలా ఇబ్బంది పడిన పరిస్థితి వస్తుంది. దానివల్ల మందు తాగి చనిపోవడం జరుగుతుంది. అంటే ఎక్సైజ్ వారి కూడా సహకారం కూడా దీనికి ఉందనుకుంటున్నారా మీరు? మా డబ్బుల మత్తులో మునిగిపోతున్నారు ఎక్సైజ్ వాళ్ళు. డబ్బులు తీసుకొని వారిని వదిలేస్తున్నా నేను మరీ పలుమార్లు చెప్తున్నాను. నేను కూడా సీఐతో మాట్లాడిన చాలా సార్లు సార్ చేస్తామన్నారు. అది ఇప్పటివరకు పట్టించుకునే దాకా లేదు. అంటే దీని వెనకాల అధికార పార్టీ వారు కానీ ఇంకా మిగతా ఎవరైనా రాజకీయ పార్టీ వారికి సంబంధించిన ఎవరైనా అండదండలు ఉన్నాయి? పార్టీలకు విషయాలకు వస్తే దానికి మనం కరెక్ట్ చెప్పలేము. కానీ అధికార యంత్రాంగం అయితే ఏమంటారు ఎక్సైజ్ వాళ్ళు అయితే దీనికి అన్యాయంగా దారుణంగా చేస్తున్నారు. సార్ మేము మీ దగ్గర కూడా చెప్పాను. ఏమన్నా అంటే సార్ ఇక్కడ దగ్గర పెట్టారు, టెంపుల్ దగ్గర ఉందంటే ఇది 100 మీటర్స్ ఉంది భాయ్ అని చెప్తున్నాడు. టెంపుల్ ముందు కట్టారా ఇది ముందు కట్టారా సార్ అంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని సిఐ గారు కూడా చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు నేను కేసు పెడతానని కూడా చెప్పాను దాని మీద.
సార్ ఎంక్వైరీకి వస్తానని ఇప్పటి వరకు కూడా రాలేదు. అంటే ఇక్కడ ఈ సొసైటీలకు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. అంటే ఈ సొసైటీల వెనకాల ఎంతోమందికి ఉపాధికి సంబంధించిన అంశం కూడా ముడిపడి ఉంది. అంటే దీన్ని శాశ్వతంగా మూసేయాలని కోరుకుంటున్నారా మీ డిమాండా, లేదంటే దాంట్లో ఏదైనా మత్తు తక్కువ చేయాలనా మీ డిమాండ్? మేము ఈ గౌడ్స్ వారిని ఏదో కించపరిచి ఏదో బంద్ చేయాలని చెప్పట్లేదు. సరే నడిపించుకొని, కానీ అక్కడ మందు లేకుండా మామూలు యథావిధ కళ్ళు అయితే జనాల వ్యక్తికి కూడా అది మంచిది జరుగుతుంది. పరిశుద్ధంగా అయితే మంచి జరుగుతుంది కోరుకుంటున్నాం. అధికారులకు నాయకులకు ముడుపులు ముడుతున్నాయేమోనని అక్కడి ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. ఇక మనం ఇక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించామంటే మరి కళ్ళు డిపోలు సాధించామంటున్నారు ఇక్కడ అల్వాల విరుదొడ్డి ఈ విరుదొడ్డి మండలానికి సంబంధించిన ప్రజలు. ఎందుకంటే ఇక్కడ కాయ కష్టం చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వ్యవసాయ పనులలో ఎవరి కూలీ పనులలో వాళ్ళు చేసుకొని సాయంత్రం కాగానే అల్వాలకు ప్రయాణం అవుతున్నారట. ఎందుకంటే అక్కడ కళ్ళు విరివిగా లభిస్తుంది. మరి 10 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు పోతున్నారంటే ఆ కళ్ళులో ఏముంది? ఆ కళ్ళు బానిసలు అవుతున్నాయి, కుటుంబాలు ఎన్నో ఛిద్రమైపోతున్నాయి, ఆ తాగిన మత్తులో సూసైడ్ కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఇంత విరివిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కానీ ఇంత వేరే మద్యం అమ్మితే తొందరగా రైడ్ చేసి అవిటను క్లోజ్ చేసి లేదా అధికారులు మామూలులో ఏవో తీసుకొని తొందరగా యాక్షన్ తీసుకునే ఈ ఎక్సైజ్ శాఖ కానీ ఈ ప్రభుత్వం కానీ మరి ఈ తెల్ల కళ్ళు ఏదైతే వైట్ డ్రింక్ ఉంటుందో దాని మీద మాత్రం చిన్న చూపు చూస్తుందా, లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తుందా అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం. ఇక ప్రధానంగా అంత దూరం వెళ్ళి మరి తాగుతున్నారు, దీని వెనకాల మరి రాజకీయ నాయకుల అండ ఉందా, లేదంటే ఏదైనా ప్రైవేట్ వ్యక్తులు దీన్ని నిర్వహిస్తున్నారా? మరి ఇంత పెద్ద ఈ సంస్థ అంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంటే మరి ఇక్కడ ఈ అల్వాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ఎక్సైజ్ శాఖ కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరి ఏం చేస్తున్నారు? నిమ్మకం నీరెత్తినందుకు ఎందుకున్నారు ఇట్లా? వాళ్ళకి ఏమైనా మామూలు అంతనే లేదా మరి రైతుల బతుకులన్నీ ఇట్లానే అయిపోవాల్సిందా? మరి ఇక్కడ కొంతమంది మన దగ్గర దీనిపై వాదన వినిపించడానికి ఉన్నారు. వాళ్ళు లో కళ్ళు డిపోకి సంబంధించి చాలా వరకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బాగా, అంటే దానికి బానిసలు అయిపోయినారని. అసలు ఏంటి అక్కడ ఎట్లా ఉంటుంది వ్యవస్థ, ఎవరి ఆధ్వర్యం నడుస్తుంది మీకు ఏమైనా? ఏదైతే మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామం అయితున్నారో అక్కడ అమ్ముతున్నటువంటి కళ్ళుకు చుట్టుపక్కల గ్రామాలన్నీ సాయంత్రం టైం అయిందంటే చాలు వాళ్ళకి, ఇంత పని ఉన్నా ఏది ఉన్నా పని వదులుకొని అక్కడికి వెళ్లాల్సిందే, ఆ కళ్ళు తాగాల్సిందే ఖచ్చితంగా. హోంగా చాలా బాగా పోతున్నారు, రాగా తాగి వస్తుంటే వాళ్ళు రావడానికి స్ట్రైక్ లేక ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవ్వడము, వచ్చిన తర్వాత ఇంట్లో ఏ గొడవ పడో భార్యాభర్తలతో గొడవ పెట్టుకొని ఇంట్లో నెత్తేయడము చేయడము, అది ఆ మైండ్కి ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో అటువంటి అర్థం కాని పరిస్థితి ఉంది. దాంట్లో ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇట్లా చేస్తున్నాం కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు ఎందుకు అసలు ఎందుకు తీసుకుంటలేరు అది అర్థం కావడం లేదు. అసలు ఆ కళ్ళు గురించి ఇప్పటికైనా ప్రభుత్వము దాని వరకు చర్య తీసుకొని ఈ అల్వాళ్ళు అమ్ముతున్నటువంటి కళ్ళు మీద చాలా వరకు సీరియస్గా తీసుకోవాల్సిందే. వాళ్ళు కళ్ళు తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తలేదు, సొసైటీ కూడా చేసుకుంటున్నారు వాళ్ళకి, అసలు ఆ మత్తులో ఏమవుతుందో పడ్డాక కూడా అరే పడ్డవా బాబు లేవు అంటే కూడా నాకేమైంది అనేటువంటి వాళ్ళకి ఏం తెలుస్తలేదు. దెబ్బ తగిలిందా, నాకు ఏమైంది, నేను ఏడున్నా అనేది కూడా తెలుస్తలేదు. వాళ్ళని తీసుకుపోవడం పోయి తీసుకుపోయి ఇళ్లలో దించినా కూడా నేను ఏడెందుకున్నా, నా ఇంటికి వచ్చినా లేదా అనే అటువంటి వాళ్ళు కోమల్లో మత్తు దానికి బాగా డ్రగ్స్ పనిచేస్తున్నాయి, బాగా డ్రగ్స్ అంటే చాలా డ్రగ్స్, అంటే మందు తాగినటువంటి 1 కోటి రూపాయలు ఏదైతే దాగుతామో దానికంటే ఎక్కువ కూడా ఇది డ్రగ్స్, అది దాని డ్రగ్స్ సంబంధించి తాగి వాళ్ళు ఏ మత్తులు ఉంటున్నారో కూడా తెలుస్తలేదు. దానికి చాలా అంటే చాలా వల్ల ఇబ్బంది అయ్యి ఇంట్లో ఫ్యామిలీతో కూడా బాగా గొడవలు పెట్టుకుని సొసైటీ చేసుకునే పరిస్థితులు కూడా చేసుకుంటున్నారు కూడా. అంటే మనం ఇప్పుడు ధర్మారం గ్రామంలో ఉన్నాం, అంటే ఈ అల్వాల ఎన్ని కిలోమీటర్లు ఎంత దూరంలో ఉంటుంది ఇక్కడ? ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా తాగుతున్నారు? ఖచ్చితంగా 10 కిలోమీటర్లు కాదు, అది 15 కిలోమీటర్లు ఉన్నా పోయి తాగే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ కళ్ళు ఈ రోజు తాగినామంటే రేపు అది తాగింది ఉండలేదు అసలు ఖచ్చితంగా. అంటే మీ గ్రామంలో లేదా ఈ కళ్ళు ఫెసిలిటీ మీకు గ్రామంలో దొరుకుతుందా? ఈ గ్రామంలో కళ్ళంతూరు ఇంకా పక్క వాళ్ళు ఎంత ఏ చుట్టుపక్కల అమ్మినా కానీ అటువంటి కళ్ళు ఇక్కడ లేదు, ఆ కళ్ళే బాగుంది అనేది ఖచ్చితంగా. ఎక్కువ మట్టుకు మధ్యతరగతి కుటుంబాలలో మామూలుగా ఈ 1 కోటి రూపాయలు ఇది తాగలేని పరిస్థితి నుండి 20 రూపాయలలో 10 రూపాయలలో ఒక ప్యాకెట్ వస్తుందని చెప్పి ఆ 10 రూపాయల కళ్ళు తాగడం వల్ల వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోయి వాళ్ళు వస్తూ వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డా కానీ వాళ్ళకి తొయ్య లేకుండా అయిపోతుంది, అది ఏమైనా డ్రగ్స్ లెక్కలు అయిపోయింది. వాళ్ళు ఇవాళ తాగిన వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున పోయి తాగని వాళ్ళు ఉండలేకపోతుంది, ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో గొడవలు, ఇంటి సమస్యలతో గొడవలు పడి ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నాననేది వాళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది. ఆ తాగిన మత్తులో ఫైదం తీసుకున్న కూడా ఏర్పడకుండా అయిపోతుంది, ఉరి పెట్టుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న కాదు పెద్ద కుటుంబాలే అదైపోతుంది. దీనివల్ల ఎక్స్చేంజ్ అధికారులు ఇప్పటికైనా తగు చర్య తీసుకొని అట్లాంటి డ్రగ్స్ ఏదైనా ఉంటే మొత్తం కంప్లీట్గా బంద్ చేయించి గ్రామాలలో మామూలు కలిసి తీసుకొచ్చుకొని తాగుకుంటే సరిపోతుంది,
అక్కడికి పోయి ఎంత దూరం డ్రగ్స్ తాగడం వల్ల వీళ్ళ ఆరోగ్యాలు చాలా పాడవుతున్నాయి. దీనివల్ల తగు చర్య ఎక్స్చేంజ్ ఆఫీస్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి మా యొక్క విన్నపం. అంటే ప్రభుత్వమే ఈ గౌడ సొసైటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది కదా? ప్రభుత్వం ఇస్తుంది, ప్రతి ఊళ్ళో ప్రభుత్వం ఇస్తుంది. కానీ దాంట్లో ఎంత చేయాలి, ఏం కళ్ళు కలపాలి, ఎంత కలపాలి అనేది అది ఆ గౌడు కులస్తులకే తెలిసి ఉంటుంది. అది ఉండాలి ఉండాలి. ఆ కళ్ళు పోసి కళ్ళు కొంచెం చిన్న చక్రీయం వేస్తే పెద్ద సమస్య కాదు. అది ఇట్లాంటి డ్రగ్స్ మూలన చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయని నా యొక్క. ఈ విషయమై మా TS24 న్యూస్ ప్రతినిధి అక్కడికి వెళ్ళి ప్రశ్నించగా, ఆఫీసర్ అందుబాటులో లేకపోగా ఫీల్డ్లో ఉన్నామని, చర్యలు తీసుకుంటామని ఎప్పటిలాగే నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. ఇకనైనా ఈ అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా ప్రజల ప్రాణాలతో ఇలానే తెలగాట మాడతారా వేచి చూడాల్సిందే. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్, మేము TS24 న్యూస్ ఛానల్ నుంచి బ్యూరో ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాం అండి. చెప్పయ్యా. ఇక్కడ మన మీ పరిధిలోని ఇక్కడ అల్వాల్లో కళ్ళు కాంపౌండ్ సంబంధించి కంప్లైంట్ వచ్చింది సార్ మాకి. అల్వాల్ కళ్ళు కాంపౌండ్లో అయితే అక్కడ మందు మత్తు పదార్థాలు ఎక్కువ కలుపుతున్నారని, అది బానిసలు అయిపోయారు, మొత్తం మత్తులో మునిగి వెళ్తున్నారు అని చెప్పేసి మిరుదొడ్డి దగ్గర మొదలుపెట్టి ధర్మారము ఇక్కడ ఈ లైన్లో ఉన్న అన్ని విలేజ్లలో కూడా బాధితులు ఉన్నట్టుగా తెలిసింది. మేము ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి తిరుగుతూ వస్తున్నాము అన్ని గ్రామాలలో కూడా. దీనికి సంబంధించి బయట మేమైతే చెప్పాను సార్, వినండి ఒక నిమిషం. అయితే ఎవ్రీ విలేజ్లో కూడా దీనికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, ప్రతి విలేజ్లో ఉన్నారు. మిరుదొడ్డి నుంచి ఇట్లా ఒక్కొక్క విలేజ్లో ఆగుకుంటూ వెళ్ళాం మేము అక్కడ వరకు కూడా. అక్కడ ఆ కళ్ళు కాంపౌండ్లో అమ్మే వ్యక్తి కూడా భక్తులనే ఉన్నాడు, అక్కడ మహిళలు కూడా చాలామంది వచ్చారు. అంటే దీనికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మిరుదొడ్డికి సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా మీకు ఇప్పటికే పలుమార్లు మీకు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. దాని మీద మరి మీరు చర్యలు తీసుకున్నారా లేకపోతే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా మీ దృష్టికి? దీని మీద మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోలేదా అని చెప్పండి. మేము ఆల్రెడీ కళ్ళు చెకింగ్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు మేము అక్బర్పేటలో ఉన్నాము. నిన్న కూడా స్క్వాడ్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేశారు అలవాల. ఓకే, మేమే కాదు, మేము ఒక్కడే కాదు, మా పైన రెండు స్క్వాడ్ ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, డీటీఎం స్క్వాడ్ ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తున్నారు, నేను చెక్ చేస్తున్నాను. మాకు ఏదైనా దొరికితే దాంట్లో స్టేజ్ చేసేది లేదండి, ఖచ్చితంగా మేము దానికి కేసు రాస్తాం, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా మాకు రూల్ కు వైలేషన్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అది విషయం. అంటే ఇప్పటికే చాలా సార్లు కూడా ఇచ్చారట వీళ్ళు కంప్లైంట్, మరి ఇప్పటిదాకా కూడా చర్యలు తీసుకోవాలని ఇచ్చారు. తమరు ఇచ్చారు, ఇచ్చి ఉంటారు, నేను కాదంట్లా ఇయ్యలేదు. నేను అట్లా మేము దాన్ని తిరుగుతున్నాము, ఏదో మాకు దొరికితే, మాకు మీరు అన్నట్టుగా ఏదైనా తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. శాంపిల్ తీసి నిజామాబాద్ కెమికల్ పంపిస్తున్నాం. మేము శాంపిల్స్ మేము కూడా తీసుకున్నామండి. ఇది ఒకసారి మీరు ఆ శాంపిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు కొంచెం ఇవ్వగలుగుతారా ఇన్ఫర్మేషన్? ఓకే తమ్ముడు, నేను అది చూస్తాను, మళ్ళీ చూస్తాను. సరేనా, శాంపిల్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. మీరు ఎంత త్వరగా రిపోర్ట్ వస్తుంది, మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది అది రానికి? అదేనండి తమ్ముడు, నేను ఇక్కడ బయట తిరుగుతున్నాను, మళ్ళీ నేను చూస్తాను, చెక్ చేస్తాను, అవసరమైతే మళ్ళీ ఒకసారి చేస్తాను. అదే సార్, అంటే ఇప్పుడు మొత్తం ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఫాలో అప్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు అక్కడ శాంపిల్స్ ఎప్పుడు తీసుకుంటారు, అది మీకు ల్యాబ్ కు పంపించి రిపోర్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది మాకు క్లియర్ గా చెప్పండి. ఓకే, కోర్టు ద్వారా నార్మల్ ఎన్ని రోజులు పడుతుంది ఈ ప్రాసెస్ కి? ప్రాసెస్ 15 రోజులా? ఓకే సార్, నేను 15-20 డేస్ లో మేము మళ్ళీ ఫాలో అప్ చేస్తాం సార్.